స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ యాదవ్. ప్రత్యర్థి రవిపై 1800 ఓట్ల తేడాతో గెలుపొందారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవడం సంతోషంగా ఉందన్నారు అనిల్ కుమార్ యాదవ్. యువతకు అండగా ఉంటూ ప్రజల తరపున పోరాడతామంటున్న అనిల్ కుమార్ యాదవ్ తో మా రిపోర్టర్ శివ ఫేస్ టు ఫేస్. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికయ్యారు. దాదాపు 1800 ఓట్ల మెజార్టీతో రవికుమార్ యాదవ్ పైన అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు. మనతో ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్. మీరు 2013లో కూడా రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేశారు, ఇప్పుడు గెలిచారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. లాస్ట్ టైం కూడా పోటీ చేసినప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా నిరాశ కాలే. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష కావడం నా చిన్ననాటి కోరిక. ఈరోజు ఆ కోరిక నెరవేరింది. ఎందుకంటే గతంలో కూడా నాన్నగారు యువజన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ఎన్నోసార్లు ఆపర్చునిటీ వచ్చినా కూడా దక్కలేదు. అలాంటిది ఈరోజు రాహుల్ గాంధీ గారు పెట్టిన సిస్టంలో, ఎలక్టరల్ సిస్టంలో నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అయినందుకు నాకు, మా మిత్రులందరికీ, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకు యూత్ కాంగ్రెస్ మెంబర్స్ అందరూ అనిల్ కుమార్ యాదవ్ కు ఎందుకు ఓటేశారు? అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు గెలిచారు? ఎందుకు నాకు ఓటేశారంటే, గతంలో కూడా నేను ఓడిపోయినప్పుడు ఏదో నిరాశపడి యువజన కాంగ్రెస్ నుంచి దూరంగా ఉండి ఏదో నా పర్సనల్ యాక్టివిటీస్లో కాకుండా మళ్ళీ ఒక కార్యకర్త, ఒక సామాన్య కార్యకర్తగా ఇంటింటికి వెళ్ళి, ఊరూరికి వెళ్ళి, డిస్టిక్ వెళ్ళి కూడా నేను వాళ్ళ ఎంబడి ఉండి వాళ్ళ ఎంబడి తిరగడం జరిగింది. అది వాళ్ళకి నచ్చింది. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కూడా అనిల్ అన్న మా దగ్గరకు వచ్చారు, అనిల్ కుమార్ యాదవ్ మా గురించి తెలుసుకుంటున్నారు అనే ఒక విషయాన్ని వాళ్ళు గుర్తించి ఈరోజు నాకు వాళ్ళ సపోర్ట్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. యూత్ కాంగ్రెస్లో చాలా వరకు గ్రూప్స్ ఉన్నాయి. యూత్ కాంగ్రెస్లో ఎలక్షన్ సిస్టమ్ పెట్టడం ద్వారా చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గెలిచారు, ఓడిపోయిన గ్రూప్ ఒకటి ఉంది, ఇవన్నీ కూడా ఎట్లా వీళ్ళందరూ ఎట్లా కలుపుకోపోతారు? వీళ్ళందరినీ 100%, ఇది కేవలం ఎలక్షన్స్ వరకే పోటీ ఉంటుంది. కనుక గతంలో కూడా మేము పోటీ చేసిన తర్వాత మేము కమిటీలో వర్క్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కేవలం ఎలక్షన్స్ వరకే పోటీ ఉంటుంది. పోటీ అయిపోయింది కనుక ఇప్పుడు మళ్ళీ మేమందరం స్నేహభావంతో అందరూ కలుపుకొని పోతామని నేను మీ సందర్భంగా తెలుపుతున్నాను. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. ప్రధాన ప్రతిపక్ష పడడానికి పరిమితమైంది. తెలంగాణ ఇచ్చినా కూడా యూత్ కాంగ్రెస్ చాలా మేజర్ రోల్ పోషించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా మీరు యూత్ కాంగ్రెస్ను కాంగ్రెస్కు ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది, ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? ఈరోజు మీరు చెప్పిన మాట వాస్తవమే. మేము ఆపోజిషన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు యువజన కాంగ్రెస్ ఏం చేస్తుందో మేము మాటలతో కాదు చేతలతో చూపెడతాం. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం, అంటే ఏదైతే వాళ్ళు ప్రజలకు చెప్పి మేము ఇప్పుడు ప్రజల వైపు పోరాడతాం. ప్రతి యువకుని వైపు మేము ఉంటాం. ప్రతి తెలంగాణ ప్రతి యువకుని వెనుక మేము అండగా ఉంటామని సంగతి తెలియజేస్తుంది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా గెలుపొందిన అనిల్ యాదవ్ చెప్తున్న ఆయన కాంగ్రెస్ తరఫున చాదనైంత సాయం చేస్తాము, ప్రజల తరఫున ప్రజల వైపు ఉండి ప్రభుత్వంతో పోరాడతామని యూత్ కాంగ్రెస్ కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ మొత్తం శివారెడ్డి, డి6 న్యూస్, హైదరాబాద్.